నేను గతంలో కూడా చాలా వీడియోల్లో చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి సోషల్ మీడియా అత్యంత కీలక పాత్ర పోషించబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే టెక్నాలజీ వచ్చేసింది. 2014 ఎన్నికల నాటికి 40% మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు వాడితే 2019 ఎన్నికల నాటికి 65% మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు వాడితే 2024 లేదా 2023 ఎన్నికల నాటికి దాదాపుగా 80%కి అబౌ స్మార్ట్ ఫోన్లు వాడతారు. వాళ్ళల్లో కూడా కొత్త కొత్త యాప్స్ రావడం, కొత్త కొత్త ఛానళ్ళు ఇవన్నీ పుట్టుకురావడం వలన రాబోయే ఎన్నికల్లో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఒక కీలక పాత్ర పోషించబోతోంది. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ సోషల్ మీడియాలో వైసీపీ అంత స్పీడ్గా ఇంకే పార్టీ లేదు. ఒక రకంగా దేశంలోనే వైసీపీ సోషల్ మీడియా మూడో పొజిషన్లో ఉంది. పోనీ సోషల్ మీడియా అయినా మంచికి ఉంటుందా, పాజిటివ్గా ఉంటుందా అంటే నెగిటివ్కి, ఫేక్ ప్రచారానికి ఎక్కువ. వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే ఒక కుందేలు నాలుగు కాళ్ళున్న కుందేలు నడిస్తే దీనికి మూడే కాళ్ళు అని చూపించడంలో తిమ్మిని బమ్మిని చేసేంతగా. ఒక నాలుగు కాళ్ళున్న కుక్క రోడ్డు మీద నడుస్తుంటే దానికి రెండు కాళ్ళే ఉన్నాయి, మీ కళ్ళు గుడ్డి మీకు కనిపించట్లేదు కానీ అక్కడ రెండు కాళ్ళే ఉన్నాయి అని చెప్పేంత. గోబెల్స్ ప్రచారం, గోబెల్స్ ప్రచారం విపరీతంగా చేసి బూతులు తిట్టి మేము తిట్టలేదని చెప్పి వాళ్ళే బూతులు తిట్టారని చెప్పి ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి అది చేసి ఇది చేసి ఏదైనా చేయగలరు. అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో అలా తయారయ్యాయి. రాజకీయాల్లో సోషల్ మీడియాలు అంటేనే ఫేక్ అయిపోయింది. వాళ్ళని టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళని ఫాలో అవుతున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో 90% ఫేక్ ఉంటే టీడీపీ సోషల్ మీడియాలో 50-60% ఫేక్ ఉంటుంది. సరే, ఆ సంగతి ప్రకారం పెట్టి మనం ఎంత దారుణంగా ఉంది సోషల్ మీడియా అనేది చూద్దాం. ఈ వార్త నిన్న బాగా వైరల్ అయింది. గుంటూరు నగరంలో రహదారి, ఇది రహదారే, చిత్రంలో కనిపిస్తున్న గుంతల్లో దారి జాడ వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇది అక్కడ మారుమూల ప్రాంతం కాదు, గుంటూరు నగరంలో ముఖ్య రహదారి పెద్ద పలకలూరు రోడ్డు డివైడర్ ముగింపు నుంచి విజ్ఞాన కళాశాల వరకు 1.5 కిలోమీటర్ల వరకు పెద్ద పెద్ద గుంతలు. ఇక్కడ ఈనాడులో నిన్న వార్త వచ్చింది. ఈ వార్తలో కూడా పర్టికులర్గా ఆ ప్రాంతం రాశారు, ఊరి పేరు రాశారు, ఏరియా కూడా రాశారు. ఇదిగోండి చాలా క్లియర్గా రాశాడు, పెద్ద పలకలూరు రోడ్డు డివైడర్ ముగింపు నుంచి విజ్ఞాన కళాశాల వరకు 1.5 కిలోమీటర్ల రోడ్డు ఇలా ఉంది అని ఫోటో వేసి ఏరియా రాశారు. ఏరియా రాయకపోతే ఫేక్ అన్నది. దీన్ని వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా ప్రచారం చేసింది చూడండి, ఎంత దారుణమైన ప్రచారం చేశారు. దీన్ని ఇలా చేశారు వైసీపీ సోషల్ మీడియాలో, బీహార్ హైవే రోడ్డుని ఆంధ్రాలో గుంటూరు రోడ్డుగా ఈనాడు రాసిందంట. ఏమండి, ఈనాడికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థ లేదా? వాళ్ళకి ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, వాళ్ళకి రిపోర్టర్లు ఉన్నారు, 2800 మంది రిపోర్టింగ్ వ్యవస్థ ఈనాడుకు ఉంది. అటు వాళ్ళు ఫీల్డ్లో తిరుగుతారు, వాళ్ళు ఫోటో తీసి వాళ్ళ కెమెరాతో వాళ్ళు తీసి ఈనాడు పత్రికలో రాస్తే వీళ్ళు ఎక్కడో బీహార్లో ఉన్న రోడ్డుని తీసుకొచ్చి ఈనాడు రాసింది అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం. అంటే ఈనాడు రాసింది నిజం, కానీ ఆ నిజాన్ని లేదు, ఈనాడు అబద్ధం రాసింది, మేము చెప్పింది నిజం అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ఇలా చేసి ఏమి చేశారు, రామోజీ అండ్ యెల్లో మీడియా కలిపి, చంద్రబాబుతో కలిపి, రామోజీ అండ్ యెల్లో మీడియా చంద్రబాబుతో కలిసి కుట్రలు పన్నిందంట. దానికి కూడా మీ నాన్న నిరోధులు వాడాల్సిందిరా, అనవసరంగా పుట్టారు అని చెప్పి రామోజీరావుని, యెల్లో మీడియాని, చంద్రబాబు గారిని వాళ్ళ నాన్నలంట నిరోధులు వాడాల్సిందంట, వీళ్ళు అనవసరంగా పుట్టారంట. అంత దారుణమైన కామెంట్స్ చేశారు. నిన్న వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇదే, ఖర్జూర నాయుడికి ఆ రోజుల్లో అవి దొరకలేదు అందుకే చంద్రబాబు పుట్టాడు అని అంత నీచంగా మాట్లాడారు, అంత దారుణంగా మాట్లాడారు. పోనీ అక్కడ ఏమైనా టీడీపీ చేసిన తప్పు ఉందా, ఈనాడు చేసిన తప్పు ఉందా? లేదు. దానికి ప్రూఫ్ చూడండి, ఇదిగో ఆ కథనానికి అధికారులే స్పందించారు, ఎస్ ఆ ఫోటో కరెక్టే అని చెప్పారు, ఆ ఫోటో గుంటూరులోదే అని చెప్పారు. చెప్పి చిత్ర కథనానికి ఆయా శాఖల అధికారులు వివరణ ఇచ్చారు. ఈ రోడ్డు 40-55 అడుగులు ఉండగా దీన్ని 80 అడుగుల మేరకు విస్తరించేందుకు ఆర్డీపీ సిద్ధం చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థ ఆర్ఎండ్బి శాఖలకు సమన్వయం లేదనే విషయాన్ని సరికాదన్నారు. ఆర్ఎండ్బి అధికారులు వివరణిస్తూ ఈ రహదారిని 4 కోట్ల అంచనాలతో 1.7 కిలోమీటర్లు విస్తరించి అభివృద్ధి చేసేందుకు అనుమతులు మంజూరయ్యాయి అన్నారు. పెదపాలకూరు నుంచి బండారుపల్లి వరకు 17 కోట్ల అంచనాలతో పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. అంటే అధికారులు ఒప్పుకున్నారు, ఆ రోడ్డు గుంటూరుదే, ఆ రోడ్డు ఫోటో కరెక్టే, మేము నిధులు మంజూరు చేస్తున్నాము, 17 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అధికారులు ఫ్యాక్ట్స్ చెప్పారు. కానీ సోషల్ మీడియా చూసారా ఎంత నీచంగా మాట్లాడారు.
ఇంతంత నిజంగా మాట్లాడతారా అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఈనాడు ఆంధ్రజ్యోతి నిజాలు రాసినా సరే వాళ్ళని బూతులు తిట్టేసి నిజాలు చెప్పిన వాళ్ళని కూడా బూతులు తిట్టేసి కమ్మ మీడియా అని ఎల్లో మీడియా అని చెప్పేసి వాళ్ళు అబద్ధం రాశారు ఇది నిజమని చెప్పేసి ఎక్కడో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి మాయం చేయడమే మాయలు చేసి మరాఠీలు చేసి ఫేక్ ప్రచారాన్ని నిజం అని నమ్మించడమే వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న పని సో ఇంకా ఎంత అలర్ట్గా ఉండాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎవరు వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు పెండూరు అడ్మిషన్స్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688